ఈ ముఖ్యమంత్రి చెప్పాలి, ఒక విషయం చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజలందరూ కూడా నీకు 110 సీట్లు కట్టబెట్టిరని నువ్వు చెప్పినావు. 110 సీట్లు కట్టబెట్టిరు. బీజేపీని నమ్మలేదు, కాంగ్రెస్ నమ్మలేదు, కమ్యూనిస్ట్ వాళ్ళని నమ్మలేదు, బీఎస్పీని నమ్మలేదు, ఏ పార్టీని నమ్మలేదు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వైతేనే కరెక్ట్గా మాకు మా బాగోగులు మంచిగా చేయగలుగుతావు, మాకు నువ్వు రక్షణగా ఉండగలుగుతావు, తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించగలుగుతావు అనేటువంటి ఉద్దేశంతో నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అవును, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది భారతదేశాన్ని విదేశాల నుంచి రక్షించమని ఇయ్యలేదు. ఆ రక్షణ శాఖ అంతా నీకు అప్పచెప్పలేదు. తెలంగాణ ప్రజలంతరూ రక్షణ శాఖ ఈ ముఖ్యమంత్రిని చూసుకోమని చెప్పలేదు. రాష్ట్ర బాగోగులు చూడమని, రాష్ట్ర బాగోగులు చూడమని చెప్పింది. ఈ ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్లు కట్టమనేసి ఈ ముఖ్యమంత్రికి అధికారం ఇయ్యలేదు. ఈ ముఖ్యమంత్రికి రైల్వేలను నిర్మాణం చేయమని అధికారం ఇయ్యలేదు. ఈ ముఖ్యమంత్రికి మొత్తం కూడా ఏంది ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచమని నీకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యలేదు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపి ఇది రైతు అంటే మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రాష్ట్రము మా అందరినీ బాగు చేయమని నీకు ఇచ్చింది. అవును సార్. ఇలా నువ్వు వ్యవసాయం అనేటువంటిది నీ పరిధిలో ఉన్నది, వ్యవసాయ రంగం అనేది నీ పరిధిలో ఉన్నది, వచ్చినటువంటి ధాన్యం కొనుగోలు అనేది కేంద్ర పరిధిలో ఉన్నా ఇక్కడ సంస్కరణలు తీసుకొచ్చి ఈ వ్యవసాయ రంగాన్ని సమూల మార్పులు తీసుకొచ్చేటువంటి ఏదైతే ఆ మొత్తం ఆ వ్యవహారం ఉందో అది నీ పరిధిలో ఉంది. అన్ని కేంద్రమే చేసినాక మరి నువ్వెందుకు ఇక్కడ? రైట్.